నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో అధికార పక్ష హోదా నుంచి కనీసం విపక్ష హోదా దక్కించుకోలేక చతికిలబడ్డ వైసీపీలో నిత్యం వింతపోకడలు విచిత్ర ధోరణలు కనిపిస్తూ ఉంటాయి తమకు దగ్గర అనుకున్న నేతకు పార్టీలోని అందరి నేతలు అండదండలుగా నిలుస్తూనే ఉంటారు తమకు అంతగా అక్కర్లేని నేతకు మాత్రం కనీస మద్దతు ప్రకటించేందుకు కూడా వైసీపీ నేతలు సిద్ధంగా ఉండరు ఈ తరహా ఘటనలు ఆ పార్టీలో కోకొల్లలుగా జరగగా తాజాగా మరో ముఖ్య ఘటన చోటు చేసుకుంది ఆదివారం ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘటనలను చూస్తే వైసీపీలో కొనసాగుతున్న అసలు సిసలు సంస్కృతి ఏంటి అన్నది ఇట్టే అర్థం కాక మానదు మొన్నటి ఎన్నికల తర్వాత పార్టీ ప్రక్షాళనలో భాగంగా పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ వైసీపీ అధిష్టానం ఇటీవలే పలు నిర్ణయాలను ప్రకటించింది ఇక పార్టీ ఆదేశానుసారం ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు తిరుపతి వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీలోని కీలక నేతలు నిజంగానే క్యూ కట్టారు ఇక రాయలసీమ జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ హోదాలో వైవి సుబ్బారెడ్డి హాజరు కాగా పార్టీ ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజా చివరెడ్డి భాస్కర్ రెడ్డి తదితర నేతలంతా హాజరయ్యారు పార్టీలో జగన్ తర్వాత స్థానంలో ఉంటారని భావిస్తున్న ముగ్గురు రెడ్లు సజ్జల సాయి వైవి సుబ్బారెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సీమ ఇన్ఛార్జ్ హోదాలో వైవి హాజరును ఎవ్వరూ తప్పుబట్టలేరు అయితే ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఉన్న సాయిరెడ్డి కేంద్ర కార్యాలయం వ్యవహారాలు చూసుకునే సజ్జల హాజరుపై పార్టీ నేతలు ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది తిరుపతిలో భూమన మాదిరిగానే ఏపీలోనే రాజకీయంగా అత్యంత ప్రభావితం చేయగలిగిన జిల్లాగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ కూడా ఆదివారమే పదవీ బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి పార్టీ కోస్తాంధ్ర జిల్లాల కన్వీనర్ హోదాలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి హాజరయ్యారు ఇక కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పేర్ని నాని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇటీవలే జనసేనను వదిలి వైసీపీలో చేరిన పోతిన మహేష్ మరో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులతో పాటు జగన్కు అత్యంత దగ్గర నేతగా పేరున్న రెడ్డి తదితరులు హాజరయ్యారు వీరిలో నాని పోతిన తప్పించి పెద్దగా మాట్లాడే నేతలే లేరని చెప్పాలి ఏదో రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను కాబట్టే తాను వచ్చినట్లుగా అయోధ్య రామిరెడ్డి తనకేమీ పట్టనట్టే వివరించారు వెరసి నాని పోతినలే ఈ సమావేశంలో అంతా తామై వివరించారు ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గానీ మాజీ మంత్రి కొడాలి నాని గాని సమావేశం దరిదాపుల్లోకి రాలేదు ఈ రెండు సమావేశాలను చూసిన ఆ పార్టీ శ్రేణులే అదేంటి భూమునకు పార్టీ నేతలు జాతర కట్టారు అవినాష్ కార్యక్రమానికేమో ముఖం చాటేశారు అంటూ చర్చించుకున్నారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భూమన అత్యంత సన్నిహితుడు అంతేకాకుండా వారిద్దరి మధ్య కొంతమేర బంధుత్వం కూడా ఉందని అంటారు ఇక భూమన కూడా జగన్ సామాజిక వర్గానికి చెందినవారే భూమన సభకు హాజరైన ముగ్గురు కీలక నేతలు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవారే ఇక చోటా మోటా నేతలను కూడా పరిగణలోకి తీసుకుంటే భూమన సభలో రెడ్డి సామాజిక వర్గం ఏకంగా బల ప్రదర్శనకే దిగిందన్న వాదనలు వినిపించాయి ఇక అదే అవినాష్ అంశానికి వస్తే విజయవాడ లాంటి కీలక నగరంలో కీలక నేతగా ఎదిగారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అవినాష్ తనకు టీడీపీలో మంచి పరిచయాలు ఉన్నా ఆ పార్టీని వీడి వైసీపీలోకి వచ్చారు అంతేకాకుండా నగరంలో వైసీపీకి ఏ చిన్న అవసరం పడ్డా అన్నీ తానే అవినాష్ వివరిస్తూ ఉంటారు అలాంటి నేతను గాలి వదిలేసిన వైసీపీ భూములకు పట్టం కట్టేందుకే తాళి వెళ్ళింది అంటూ సెటైర్లు పడిపోతున్నాయి